ముఖ్యంగా బీరు పిపాసులంతా ఊపిరి బిగబట్టుకుని ఈ చేదు వార్తనిని జీర్ణం చేసుకోవాలి. ఈ ముచ్చటిన్నాక బాధల పోయి బీరు కొడదామన్నా కూడా వైన్స్లలో స్టాక్లు ఇవ్వనే సంగతి యాదుంచుకోవాలి. అందుకు మహాసముద్రం అసొంటి తెలంగాణ ఇప్పటి సంది ఆంధ్ర లెక్క తయారు కాబోతుంది. బ్రాండెడ్ సరుకు కోసం తెలంగాణ మందు ప్రేమికులు కూడా ఏ మహారాష్ట్రకో, ఏ కర్ణాటకో, ఏ ఛత్తీస్గఢ్కో పోయి తాగే కడు విపత్కర పరిస్థితులు తెలంగాణను ఆవహించినాయి. తెలంగాణలో మార్పు వస్తుందంటే ఘీ తీర నచ్చిన బ్రాండ్లు దొరకనంత మార్పు వస్తుందని ఏ నియత గల ట్యాక్స్ పేయర్ కూడా ఊహించుండడు పాపం. కేఎఫ్ లైట్ బిల్లు దొరకలేవని ప్రజావాణిలో ఫిర్యాదులు చేసిన అమాయక డ్రింకర్స్ ఉన్న రాష్ట్రానికి దిష్టి గట్టినే కొట్టినట్టున్నది. బ్రాండెడ్ మందుకు మెల్లమెల్లగా తరపన విడిచిపెట్టి పిండం పెడుతున్నట్టున్నారు సర్కారులు. మొన్ననే చెప్పినాం కదా, తెలంగాణ సర్కార్ ఊరు పేరు లేని బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చేతందుకు, పచ్చపెనుతో సంతకం పెట్టేందుకు తయారుగా ఉందని అన్నట్టే సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. ఈ కంపెనీ హిస్టరీ చూస్తే మస్తున్నది. జనాభా నియంత్రణలో తన వంతు సాయంగా మస్తుకు పనిచేస్తున్నది. మధ్యప్రదేశ్ లో ఇప్పటికే ఈ కంపెనీ మందాగి 24 మంది పైకి పోయిరన్న ఆల్ టైమ్ ట్రాక్ రికార్డు ఉంది. ఇదే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 20 లక్షల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిర్రు అని అని కూడా అంటున్నారు కొందరు. దానికి ప్రతిఫలంగానే తెలంగాణ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ సోమ్ కంపెనీ వాళ్ళు హంటరు, వుడ్ పేకరు అని చిత్ర విచిత్రమైన పేర్లతో బీర్లను అమ్మబోతున్నారు. ఈ కంపెనీకి మెయిల్ చేసేందుకు ఇప్పటికే బ్రాండెడ్ కంపెనీల బీర్లను కావాలని సప్లై చేయకుండా షార్టేజ్ చేస్తున్న సర్కారు అన్న ముచ్చటిని వస్తున్నది. ఇంకో దిక్కు ఇదే ముచ్చట మీద కార్ పార్టీకి వెళ్లి క్రిషాంక్ కిరాగ్గా ఫైర్ అయ్యిండు. మంత్రి జూపల్లి సార్ మొన్న ఏమన్నాడు, అసలు ఏ బీర్ కంపెనీలు దరఖాస్తు చేసుకోలే అని చెప్పిండు. మరి ఇప్పుడు ఇదేంది అని ప్రూఫ్లతో సహా అరుచుకున్నాడు. దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ ను తీసుకుని రాశారు. అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరు పెట్టుకుంటాడు? దాన్ని విమర్శించే ఉద్దరి హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇండెంట్ చేసుకుంటే ఇస్తారు. మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు, అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా, లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్? ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిండా? ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓపెన్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టిలరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి. మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా కూడా ఊరుకునేది లేదు. కేవలం ఇక్కడ ప్రభుత్వ ఆదాయమే కాదు, ప్రజల ప్రాణానికి కూడా హాని ఉన్నది. ఆ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో మనం చూస్తున్నాం, గుజరాత్లో కూడా డ్రై స్టేట్ అని చెప్తారు. దాదాపు 65 మంది చనిపోయినారు అక్కడ ఒక్కటేసారి, ఒకటే రోజు 65 మంది కల్తీ మద్యం డ్రై స్టేట్ అయిన గుజరాత్లో తాగి చనిపోతే ఇవాళటి వరకు కూడా దాని మీద విచారణ లేదు, అరెస్టు లేదు. మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటే రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకొని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకే దీని మీద వదలము. ఖచ్చితంగా ఈ కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. ఈ కల్తీ మద్యం దాగి మన దగ్గర కూడా మళ్ళా అప్పట్లాగా కల్తీ మద్యం దాగి వ్యక్తి మరణం అనే వార్తలు చూడొద్దు అంటే ఈ బోగస్ కంపెనీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. జూపల్లి కృష్ణారావు గారికి సమాచారం ఉందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు డీలింగ్ చేసిరా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇట్లా ఓదికు ప్రతిపక్ష పార్టీ లీడర్లే కాకుండా బీర్బలు కూడా ఈ కొత్త బీర్ల పేరుతో కొట్లాడుకుంటున్నారు. మరి చూడాలి, ఎవరి మనోభావాలు అయితే హట్టు చేయొద్దో సర్కార్ వాళ్ళ జోలికే పోయింది, ఏమైతో ముంగడ ముంగడ చూడాలిగా.